టీచర్ సుజాత అలాగే హయత్ నగర్ బీటెక్ రాజేష్ కేసులో కొత్త కొత్త విషయాలు తెలిసాయి. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి నిన్నటి కేసు, ఈ రోజు కొన్ని ఏమన్నా కొత్త కొత్త విషయాలు తెలిసాయి? అంటే బ్రీఫ్గా అసలు ఏం జరిగింది చెప్పుకొని మళ్ళీ డెవలప్మెంట్ చెప్దాం. మొన్న మండే రోజు 29th పెద్దంబర్పేట అని ఉంటుంది హయత్ నగర్ దాటి, అదే మన ఫిలిం సిటీకి ముందు ముందు ఆ పెద్దంబర్పేట దగ్గర ఒక డాక్టర్స్ కాలనీ అని ఉంటుంది. ఆ కాలనీకి బయట కొంత దాని ఏమంటారు అది ఎవరు జనం వెళ్ళని ఒక ఏరియా, ప్లాట్స్ ఉంటాయి, ప్లాట్స్ చేసేసి ఎంటీగా ఉన్నాయి. అయితే ఆ డాక్టర్స్ కాలనీలో కొంతమంది రోజు వాళ్ళ వాకింగ్ వెళ్తారు. ఆ వాకింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది, కుళ్ళిపోయిన శవం లాంటి స్మెల్, ఏదైనా జంతువు ఏదైనా చనిపోయినారేమో అటు ఇటు వెతికితే వాళ్ళకి ఒక అబ్బాయి శవం కనబడింది. బట్టలు లేవు, పక్కన కండోమ్ ఇవి ఉన్నాయి. దాంతో పోలీసులకి ఫోన్ చేశారు, పోలీసులు వచ్చి చూశారు. అరౌండ్ 25 ఇయర్స్ ఉంటుంది. సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్లో ఉన్న కాల్స్ని చూసినప్పుడు సాయి ప్రకాష్ అనే ఒక అతనికి కాల్ చేసినట్టుగా ఉంది. ఆ సాయి ప్రకాష్కు వీళ్ళు కాల్ చేశారు. కాల్ చేస్తే అతను వచ్చాడు. వచ్చి అతను ఐడెంటిఫై చేశాడు. ఇతని పేరు రాజేష్ అని, ఇతను వరంగల్ జిల్లా ములుగు దగ్గర ఒక పల్లెటూరు అని. వీళ్ళ అమ్మ నాన్న ఎల్లవల పరశురాము, అమ్మ విజయ. సో వీళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు వచ్చారు. సో ఈ అబ్బాయి డీటెయిల్స్ ఏంటంటే, ఈ అబ్బాయి 2 ఏళ్ళు అయింది బీటెక్ చదివాడు, హాస్టల్లో ఉండి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ ఆస్ట్రేలియా వెళ్ళే ప్లాన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. చైతన్యపురిలో హాస్టల్లో ఉంటున్నాడు ఫ్రెండ్స్తో కూడా. 22nd సాయి ప్రకాష్తో నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. 23rd అట్లా ఒక 500 డబ్బులు కావాలంటే తను డబ్బులు వేశాడు. ఆ తర్వాత బంధువులు ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 26th కాల్ చేస్తే సాయి ప్రకాష్ రింగ్ అవుతుంది కానీ తీయలేదు. అప్పటి నుంచి ఆ తర్వాత 27 నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను అనేది అబ్బాయి చెప్పాడు. దాని తర్వాత దాంట్లో సుజాత అనే ఒక ఆమె నుంచి కాల్ కనబడింది, మెసేజ్లు ఉన్నాయి. అందులో ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నిన్ను వదిలి నేను ఉండలేను, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఒక మెసేజ్ ఉంది. అది చూసి ఆ సుజాత నెంబర్కి కాంటాక్ట్ చేస్తే, ఆ సుజాత నా ఆవిడ కూడా 24th ఆత్మహత్య ప్రయత్నం చేసింది. పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆమెని డాక్టర్ దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్లారు, కర్మాన్ ఘాట్లో గ్లోబల్ హాస్పిటల్కి. బట్ ఆమె ఇప్పటికీ టూ లేటు, కొద్దిగా ముందు తెచ్చుంటే మేము ఇద్దాం ఉంటుంది. అంటే వీళ్ళు లేటుగా తీసుకెళ్లారని చెప్తున్నారు, కొన్ని గంటలు లేటుగా తీసుకెళ్లారు అనేది చెప్తున్నారు. ఒక అప్పటికి 30 గంటల పాటు ఆమెకి ట్రీట్మెంట్ చేశారు, కానీ లాభం లేకుండా పోయింది, ఆమె చనిపోయింది. ఇప్పటికీ ఆ బాడీ హాస్పిటల్లోనే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు కూడా దీన్ని బయటికి తీసుకురావాలి, 3 లాక్స్ బిల్ ఉంది. అటు వాళ్ళ బంధువులు కూడా 2 రోజులు ఉండి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తున్నారు, ఆమె వైపు బంధువులు. సో ఈ సుజాత ఎవరంటే, నల్గొండ జిల్లాలో ఒక ప్రభుత్వ స్కూల్లో పాఠశాలలో ఆమె హెచ్ఎంగా పనిచేస్తుంది. వాళ్ళ హస్బెండ్ నాగేశ్వరరావు, ఆయన కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు. వాళ్ళ అబ్బాయి కూడా టీనేజ్ కుర్రాడు. వాళ్ళ కూతురు ఒక అమ్మాయి అమెరికాలో ఉంది, ఇంకొక అమ్మాయి బీటెక్ చదువుతుంది. ఇది వాళ్ళ కుటుంబ నేపథ్యం. సో పోలీసులు విచారణలో ఏం తెలియందంటే, ఫస్ట్ అయితే ఏమనుకున్నారంటే ఇది హత్యగా అనుకున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయికి పైన కొన్ని గాయాలు ఉన్నాయి, ఇది హత్య అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈమె, ఈ నాగేశ్వరరావు కొద్దిగా పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఫస్ట్ టైం ఆ రాజేష్ మాకు ఎవరు తెలీదు, అతను ఎవరు తెలీదు అసలు అని చెప్పాడు ఫస్ట్. తర్వాత ఈ నాగేశ్వరరావు వాళ్ళ బంధువులు ఛానల్స్కి ఏం చెప్పారంటే, ఈ రాజేష్ తెలుసు, గత కొంతకాలంగా సుజాతను అతను వేధిస్తున్నాడు అని చెప్పారు. దాని తర్వాత నాగేశ్వరరావు కూడా ప్లేట్ మార్చి, ఈ రాజేష్ కొంతకాలంగా నా భార్యని వేధిస్తున్నాడు, ఆ బ్లాక్మెయిల్ లేదో చేస్తున్నాడు, అందుకనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది, అలా ఇతను పరిచయం అయ్యాడు అని అతను నాగేశ్వరరావు చెప్పాడు. అయితే మళ్ళీ ఎన్క్వైరీలు ఏంటంటే, 3 రోజులకు ముందు ఈ నాగేశ్వరరావు కొడుకు, అంటే సుజాత కొడుకు, తన ఫ్రెండ్స్ ఒక అబ్బాయి బంటే అని ఇంకొక అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఈ స్పాట్ దగ్గర అతన్ని కొట్టారని చెప్తున్నారు. 3 రోజులకు ముందు కొట్టి బెదిరించారని, ఏది సూసైడ్, ఈమె ఆత్మహత్య కమిట్ అయిన తర్వాత
హాస్పిటల్లో ఉంది. ఆ టైంలో ఇతను మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి రాజేష్వి ఈ ఫోన్కి. అది చూసి వీళ్ళు ఆ మెసేజ్లు చూసి వీళ్ళకి అర్థమైంది మ్యాటరు వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందని. దాంతో ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే నేను పలానా దగ్గర ఉన్నాను టీ షాప్ దగ్గర అని చెప్తే వీళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఈ స్పాట్ దగ్గరికి తీసుకెళ్ళి కొట్టారు. కొట్టి బెదిరించారు. ఇక మీదట మా అమ్మని కాంటాక్ట్ చేయొద్దు, మా అమ్మ చావు బతుకుల్లో ఉంది అని బెదిరించారు. దా అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే కొట్టిన దెబ్బల వల్ల ఇతను చనిపోయాడా లేకపోతే దీనికి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా తను కూడా అనేది క్లారిటీ రాలేదు. సో ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ పోస్ట్ మార్టంలో కానీ తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయికి లోపలైతే ఏమి గాయాలు అంటే బయట కొట్టినప్పుడు లోపల తగులుతాయి కదా గాయాలు, చనిపోయేంత రావాలంటే లోపల కూడా ఉండాలి, అటువంటివి ఏమి లేదు. పైన చిన్న దెబ్బలు ఉన్నాయి తప్ప వీళ్ళు కొట్టయితే కొట్టారు, వీళ్ళు బెదిరించారు. అంటే శవం ఆల్రెడీ 3 రోజులు ఉంది కాబట్టి ఏమైనా జంతువులు కూడా దాడి చేసే అవకాశం కూడా ఉంది కదా. అది తెలిసిపోతుంది. లోపలైతే ఏమి లేదు, పైన మాత్రం కొద్ది గాయాలు ఉన్నాయి. రెండోది అతను న్యూడ్గా ఎందుకు ఉన్నాడనేది ఇంకా క్లారిటీ రాలేదు పోలీసులకి. మీరు అన్నట్టు ఏమన్నా అక్కడ పెద్ద జంతువులు కూడా ఏముండవు, కుక్కలు లాంటివి ఏమన్నా లాగే బట్టలు అనేది తెలియదు. ఏదేమైనా అది నిర్ధారించుకోవాల్సింది. తర్వాత పోస్ట్ మార్టంలో మాత్రం కడుపులో ఇతను కూడా పురుగుల మందు తాగినట్టయితే ఉంది. సో ఒక వెర్షన్ ఏంటంటే వీళ్ళు హస్బెండ్ అండ్ కొడుకు వీళ్ళిద్దరే ఆమెకి పురుగుల మందు తాగిచ్చారు అందుకే ఆమెని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, వాళ్లే ఇతన్ని కూడా కొట్టి ఇతని దగ్గర కూడా పురుగుల మందు తాగిచ్చారనేది ఒక వెర్షన్ ఉంది ఇప్పటికీ. ఎందుకంటే నాగేశ్వరరావు ఆ సుజాత వాళ్ళ భర్త ఒకసారి చెప్పినట్టు ఇంకొకసారి చెప్పట్లేదు, 3 వెర్షన్స్ మారుస్తున్నాడు. వాళ్ళైతే పిల్లలైతే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా పోలీసులు ఇప్పుడు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు, అట్లాగే ఫోన్ కాల్స్ డేటాని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంకొక వెర్షన్ ఇక్కడ ఏముందంటే ఈ సుజాత ఫోన్ని 1 మంత్ బ్యాకే నాగేశ్వరరావు అండ్ కొడుకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని, అప్పటి నుంచి వాళ్లే సుజాతలాగా ఈ అబ్బాయితో కాంటాక్ట్లో ఉన్నారు, మెసేజ్లు ఇస్తున్నారు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. సో ఏదేమైనా ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ఒక 6 నెలలు లేక 7-8 నెలలు బ్యాక్ ఒక ఇతను రాజేష్ ఏదో కాల్ చేస్తే ఈమెకి వెళ్ళింది. ఈ కాల్ ద్వారా వాళ్ళు పరిచయం అయ్యారు. చిన్న మిస్ కాల్, మిస్ కాల్, మీరెవరు నేనెవరు అని వాట్సాప్ నెంబర్లు అలా మెల్లగా ఇది. ఆమె డీపీ చూసినప్పుడు ఈ అబ్బాయి ఆమె సన్నగా బక్కగా ఫోటో చూస్తే యంగ్గా అనిపిస్తుంది తన ఏజ్ కంటే కూడా. పాత ఫోటోలు పెట్టు 45 ఉంది. పాత ఫోటోలు కాదు, మళ్ళీ కలిశారు కూడా. కలిసినప్పుడు కూడా ఇతను నమ్మించింది పెళ్లి కాలేదని, వాంటెడ్లీ కానీ. అంటే ఇప్పుడు కొంతమంది ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏముంటుందంటే 40+ వాళ్ళకి, స్త్రీలకు ముఖ్యంగా, తాము ఇంకా పెళ్లి కాలేదంటే వాళ్ళకి ఒక ఆనందం. ఎవరైనా మీకు పెళ్ళి అయిందని అడిగారు అనుకో, ఈ ఏజ్కి సంబంధించి చాలా మంది పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు సార్. అవును ఉన్నారు, కానీ ఆమె అలా ఉంది. సో ఇప్పుడు మనం అందరినీ జనరలైజ్ చేయలేము, మామూలుగా చెప్తున్నాను. సో దానివల్ల యంగ్గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, లేదా యంగ్గా అనుకోవాలని కోరుకుంటారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళలో కొంత ఎక్కువ ఉండొచ్చు. సో ఈ అబ్బాయి డీపీ చూసి మీకు పెళ్ళి కాలే పెళ్ళి అయిందని అడిగితే పెళ్ళి కాలేదని చెప్పింది. ఇంకా అదే అబద్ధాన్ని కంటిన్యూ చేసింది. మామూలుగా ఏం చేస్తారంటే నేను చాలామందిని చూశాను ఈ సోషల్ మీడియాలో పరిచయం అయిన వాళ్ళు, ఫస్ట్ ఏజ్ చెప్పరు, ఏజ్కి సంబంధించి తక్కువ చెప్తారు. ఒక 10 ఏళ్ళు మ్యాక్సిమం ఎంత, ఒక్కొక్కసారి నువ్వే చెప్పు నా ఏజ్ ఎంత అంటారు వాళ్ళు. కొంత తక్కువ చెప్తేమో వీళ్ళకి ఆనందం, అదే కరెక్ట్ అంటారు. సో ఇలాగ లేదా వీళ్ళని అడిగినప్పుడు ఒకసారి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు తగ్గించి చెప్తారు. ఒకసారి అబద్ధం చెప్పేనా వీళ్ళు ఏమనుకుంటారంటే కొంత క్లోజ్ అయినాక నిజం చెప్దామనుకుంటారు, కానీ అది చెప్పరు. సో అలాగా ఈ అమ్మాయి నాకు పెళ్లి కాలేదని ఈమె చెప్పింది. అతను నమ్మాడు, నమ్మి స్నేహం చేశారు. బయట కూడా కారులో కూడా కొద్ది రోజు అటు ఇటు తిరిగారని చెప్తున్నారు. సో ఏదేమైనా పెళ్లి కాలేదని ఈ అబ్బాయి నమ్మాడు. బట్ ఆ అబ్బాయి కొంతకాలం తర్వాత తెలిసింది ఈమె పెళ్ళి అయ్యి అమెరికాలో జాబ్ చేస్తున్న కూతురు, ఇక్కడ కొడుకు ఉన్నారు అనేది తెలిసింది. దాంతో ఇతను వీళ్ళ మధ్య కొంత గొడవలు వచ్చాయి మామూలుగానే. సో నువ్వు నన్ను మోసం చేసావు, ఎందుకంటే ఈ అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకుందామని డీప్ ఎమోషన్లో ఉన్నాడు. సో ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ బాగా పెరిగాయని చెప్తున్నారు. ఓన్లీ ఇది ఫిజికల్ అయితే ఇంత కూడా ఉండదు, ఎమోషనల్ అయిపోయారు ఇద్దరు కూడా. ముఖ్యంగా ఈమె ఎక్కువ ఎమోషనల్ అయ్యేటట్టుగా మనకు కనబడుతుంది. సో అతను ఎప్పుడైతే
కొంత పెళ్ళై పిల్లలు ఉన్నారనేసరికి అబ్బాయి విత్డ్రా అయ్యాడు. నా వద్దు, నీతో నేను స్నేహం చేయను, నాకు అవసరం లేదు, నన్ను మోసం చేసావు అన్నట్టుగా. మామూలుగా ఎప్పుడైనా కూడా ఇద్దరు లవర్స్ మధ్య గొడవ మరింత ఇంటిమసీని పెంచుతుంది, అదొక ప్లాట్ పాయింట్ లాగా కాన్ఫ్లిక్ట్. సో అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా మరింత ఎమోషనల్ బాండేజ్ అని పెంచింది గొడవ. పెంచి ఒకరినొకరు వదలలేని పరిస్థితిలో ఉన్నారు. సో కానీ గొడవ ఎక్కువైపోతుంది. అబ్బాయి ఏమో ఇక్కడ ఉంటే మనం ఏమితో మన లైఫ్ ఏం లేదు అనేది కొంత ఆలోచించి అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోదామన్న దీంట్లో ఉన్నాడు. అది మీకు తెలిసి నువ్వు లేకపోతే నేను బతకలేను అనేది చెబుతూ వచ్చింది. సో ఫైనల్గా నేను ఇంకా ఇతను వెళ్ళిపోతాడు, ఇతను గట్టిగానే ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే అతనికి తెలుసు ఒక ఫ్యామిలీ ఉంది, ఆమెతో మన లైఫ్ ఏముంటుంది ఉండదు అనేది అబ్బాయికి క్లారిటీ ఉంది. కానీ ఈమెకేమో అతన్ని వదిలి ఉండలేని ఒక స్టేజ్కి వచ్చేసింది ఎమోషనల్గా. సో దీనిలో అంటే ఆమె ప్రాక్టికల్గా లేదని మనకు అర్థమవుతుంది. ఆమె ఒక ఇమాజినేషన్లో ఉంది. సో ఎందుకంటే ఆ అబ్బాయితో ఆమె ఎలా ఫ్యూచర్లో ఉండగలదు అదంతా ఆమెకి ప్లాన్ లేదు. సో ఎమోషనల్ డ్రామానే నడుస్తుంది ఇద్దరి మధ్య. సో దాంతో ఏమి ఆత్మహత్య చేసుకుందని అది అప్పుడు వీళ్ళ కాల్స్ అవన్నీ చూసినప్పుడు కొడుకు హస్బెండ్ ఇవి చూశారని, ముఖ్యంగా కొడుకు ఈ అబ్బాయిని బెదిరించాడని, దాంతో ఇతను కూడా భయపడి ఆమె చనిపోయిందనేది ఒక పెయిన్ ఉంటుంది తన వల్ల చనిపోయిందని, రెండోది ఆమె ఒకవేళ చనిపోతే అంటే అప్పటికి చనిపోయిందని తెలీదు హాస్పిటల్లో ఉంది, ఒకవేళ చనిపోతే తన మీదకి వస్తుంది తన ఇంట్లో తెలుస్తుంది ఇవన్నీ ఉంటాయని, ఆ అబ్బాయి కూడా పురుగుల మంది తాగి చనిపోయినాడు అనేది ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారిస్తున్న కథనం. అయితే ఈరోజు ఈవినింగ్ కావచ్చు రేపు కావచ్చు డీసీపీకి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతుంది. ఒకవేళ డీసీపీ ప్రెస్ మీట్ పెడితే అప్పుడు మనకు పూర్తి డీటెయిల్స్. మధ్యలో ఏదో రియల్టర్ వాళ్ళ అబ్బాయి బంటి కొన్ని అబ్బాయికి ఉన్న పరిచయాలు, ఈ నాగేశ్వరరావు వాళ్ళకి అబ్బాయికి ఉన్న పరిచయాల్లో రియల్టర్ కొడుకు ఒక అతను ఉన్నాడు, బంటి అయిన ఒక అబ్బాయి ఉన్నాడు, వీళ్ళు ఒక ముగ్గురు కలిసి పోయినట్టుగా. ఎప్పుడైనా కూడా యూత్ ఇవాళ బ్యాచులుగా తిరుగుతుంటారు కాబట్టి ఏదైనా ఇట్లా అయితే వాళ్ళకి కూడా ఒక అడ్వెంచర్ ఫీలింగ్ ఉంటుంది కదా, వెళ్తారు. సో అలా వెళ్ళి బైక్స్లో వెళ్ళి అబ్బాయిని బెదిరించినారనేది అర్థమవుతుంది. సో ఇవన్నీ బయటకు వచ్చేసరికి అబ్బాయికి ఎలా డీల్ చేయాలనేది తెలియని పరిస్థితి. ఏదేమైనా మనం కామెంట్లు కానీ ఇవన్నీ చూస్తుంటే ఈమెను ఎక్కువ తిడుతున్నారు, ఒక హెడ్మాస్టర్గా ఉండి టీచర్గా ఉండి నువ్వు ఇలాంటి పని చేయొచ్చా, నీ వయసు సగం నీ పిల్లల వయసు అంత ఉన్న అబ్బాయితో నువ్వు ఇలాంటివి చేయొచ్చా అని అడుగుతున్నారు. నిన్న మనకు వచ్చిన కామెంట్లో ఒక అతను ఆమె మా టీచరే చాలా డీసెంట్ టీచర్ అబ్బాయి పెట్టాడు. అవును, అసలు డీసెంట్ టీచరు, మీరేమి కథలు అంతా చెప్పకండి అని చెప్పండి. మేబీ ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ వర్క్ ప్లేస్లో బాగుంటారు వాళ్ళు, అక్కడ ఎవరితో అఫైర్లు కానీ ఏమి ఉండదు. ఎక్కువ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఒక విసులుబాటు వచ్చింది, అన్నోన్ పీపుల్తో అఫైర్లు పెట్టుకోవచ్చు. దానివల్ల తన పరిచయస్తులకి ఎవరికి తెలియదు అన్నోన్ కాబట్టి, ఇది సేఫ్ అనుకొని దిగుతున్నారు ఈ సంబంధాలకి. ఎందుకంటే అన్నోన్ అనుకోండి, ఇప్పుడు ఆ స్కూల్లో టీచరో లేకపోతే పక్క అన్న ఎవరితో ఆ ఊర్లో వెళ్తానో సంబంధాలు పెట్టుకుంటే అందరికి తెలిసిపోతుంది. ఏ ఫేస్బుక్ ఇట్లా మెసేజ్ కాల్ వచ్చిన వాళ్ళతో పెట్టుకున్నారనుకోండి అసలు తమ సర్కిల్కి ఎవరికి తెలియదు. అందుకని ఎక్కువ మంది ఇలాంటిది ప్రిఫర్ చేస్తారు. అందుకనే మేబీ ఆయన కామెంట్లో అది వాస్తవమే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చూసినప్పుడు ఆమె డీసెంట్గానే ఇదిగా ఉంది. ఎవరు కూడా ఊహించరు ఇలాంటి ఆమె ఒక 25 ఇయర్ పిల్లవాడితో పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా తెలియదు అది జరిగే వరకు. ఎమోషన్ రిలేషన్షిప్స్ ఎప్పుడైనా కూడా యూ కెనాట్ ప్రెడిక్ట్, మన లోపల ఏముందో మనకు కూడా తెలియదు అది జరిగిన వరకు. సో ఆమెకి ఏదో ఒక వాక్యం ఉంది లైఫ్లో, ఒక ల్యాక్ అంటాం, ల్యాక్ ఉంది, ఒక శూన్యం ఉంది, దాన్ని ఫిల్ చేయాలనుకుంటారు. ఎక్కువ మంది మనుషులకి ఏంటంటే ముఖ్యంగా పెళ్ళయి కొంత అయిపోయినాక టైం అయినాక కొన్ని ఏళ్ళు గడిచినాక హస్బెండ్ అండ్ మా వైఫ్ మధ్య ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్ అనేది పోతుంది, ఒక రొటీన్ లేక అలవాటైపోతారు, ఒక బోర్డము లేకపోతే ఒక వాక్యం వస్తుంది, అలాంటప్పుడు దాన్ని ఏదైనా నింపాలనుకుంటారు ఆ ఖాళీని. ఆ ఖాళీని ఇలాంటి వాళ్ళు అయిన పరిచయాలని యూటిలైజ్ చేస్తారు. వీడేంటంటే 24 అవర్స్ ఈమె వ్యామోహంలో ఉంటాడు, అలాగ తనని ఎవరన్నా కోరుకోవాలని అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరు కోరుకుంటారు వాళ్ళని అలాగ, ఎవరు కోరుకోరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. సో వీడు కోరుకుంటుంటే బాగుంటుంది అది. సో అది మనం ఇంతకుముందు కూడా ఒకసారి నార్సిసిజం గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాను, అది అందరిలో కూడా నార్సిసిజం అంటే నన్ను ఐ వాంట్ టు బి డిజైర్డ్, నన్ను చాలామంది కోరుకోవాలి
అన్న ఫీలింగ్ మనుషుల్లో ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు అది కావాలి. హస్బెండ్ అనేవాడు ఎప్పుడో శరీరంలో వేడి ఉన్నప్పుడు తప్ప పట్టించుకోడు, మిగతా రొటీన్గా నడుస్తుంటాయి, ఇది ఉండదు. సో అలాంటి అప్పుడే ఇట్లాంటి ఇవి జరుగుతుంటాయి. అయితే ఇదేంటంటే జరిగిన అవి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, దీని రిపర్కషన్స్ ఎలా ఉండొచ్చు అని ఆలోచించాలి. అది ఆలోచించిన వాళ్ళు కొంత బ్యాక్ వస్తారు, ఆలోచించని వాళ్ళు ఏమవుతారంటే ఆ ఎమోషనల్ ట్రాప్లోకి వెళ్ళిపోతారు. అది ఒకసారి వెళ్ళిపోయినాక వెనక్కి రాలేరు వాళ్ళు, ముందుకు వెళ్ళలేరు వెనక్కి రాలేరు. సో ఒక ఫ్రెంచ్ సినిమాలో చివరిలో ఒక ఇది ఉంటుంది కొటేషన్ లాగా, నిన్ను వదిలి ఉండలేను నీతో కలిసి ఉండలేను. ఎలా ఉండాలని అంటే ఏది సాధ్యం కాదు. అందుకనే ఆ సినిమాలో కూడా అతన్ని చంపేసి ఆమె చచ్చిపోతుంది ఆ సినిమాలో, అందుకనే ఆ కొటేషన్ పెట్టారు. అంటే నిన్ను నేను వదిలి బతకలేను, నీతో కలిసి కూడా నేను బతకలేను. ఆ సినిమాలో కూడా ఇట్లాంటి అఫైర్ అన్నమాట, ఒక పెళ్ళైన ఆమెతో ఒక ఓవరాల్ కన్క్లూజన్ అసలు బతకలేను అనే దానికి ఫిక్స్ అయిపోతారు. అంతే ఫిక్స్ అయిపోతారు. సో ఇది కూడా ఏంటంటే తనతో ఆ అబ్బాయితో కలిసి అమ్మాయి ఈమె జీవించలేదు, విడిగాను జీవించలేదు. అందుకని ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి కనబడే ఏకైక మార్గం ఆత్మహత్య. సో అలాగే వీళ్ళిద్దరూ ఒక ట్రాజిక్ ఎండ్లోకి వెళ్ళిపోయింది. అందుకని చాలామంది ఏంటంటే ఒక చిన్న మిస్డ్ కాల్ వాళ్ళ జీవితాలని అతలాకూడదు. అది మిస్డ్ కాల్ కాబట్టి ఇంకోటి జరగకుండా ఒక రకంగా పరిచయం అయితే జరిగింది. ఏమన్నా యాక్సిడెంట్లు రకరకాల, ఇదొక యాక్సిడెంట్ అనుకోవాలి, యాదృచ్ఛికత అంటాం. మన జీవితంలో అనేక యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, ప్రతి మనిషిలో కూడా అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఏదేమైనా ఇదొక దురదృష్టకరమైన విషయంగానే భావించాలి తప్ప మనం తీర్పులు ఇవ్వలేం. అంటే ఇది చేసి ఉండకూడదు చేసి ఉండొచ్చు అని కాదు, కానీ ప్రాక్టికల్గా ఉండడం అవసరం, ఎమోషనల్గా కొట్టుకుపోకూడదు అనేది దీని నుంచి టేక్అవే. అంటే ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్కి మనకి ల్యాక్ ఉంటుంది, మన జీవితంలో ఒక శూన్యం ఉంటుంది, దాన్ని దేనితోనా నింపదాం అనుకున్నప్పుడు ఇట్లాంటి పరిచయాలు వస్తాయి. బిగినింగ్లో కొట్టుకుపోతారు, కానీ కొంతకాలం తర్వాత అయినా వాళ్ళు నిలబడి ఆలోచించాలి, మనం చేస్తుంది కరెక్టా, దీని లాజికల్ ఎండ్ ఏముండొచ్చు అనేది. సో ఆమె కానీ కొద్దిగా ఆలోచించుంటే అతను ఆస్ట్రేలియా వెళ్ళిపోతే వెళ్ళిపోనిలే, మనలే లైఫ్లో ఏదో ఒక ప్యాసింజర్ లాగా ఎక్కాడు, నెక్స్ట్ ట్రైన్ దిగేస్తున్నాడు అనుకుని ఆమె జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ ఇద్దరు కూడా ప్రిన్సిపల్ కాబట్టి ఆమె కొంత ఆలోచించండాలి. మెచ్యూరిటీ ఆమెకే ఉంది ఈ అబ్బాయి కంటే. నిజానికి ఈ అబ్బాయి కొద్దిగా మెచ్యూరిటీగా ఆలోచించాడు, అంతవరకు ఓకే. రెండోది ఈ అబ్బాయి నుంచి ఏంటంటే ఆమె ఇట్లా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి గట్టిగా నిలబడాలి, ఫ్రెండ్స్ సహాయం తీసుకోవాలి, ఫ్రెండ్స్కి చెప్పాలి ఇలా జరిగి భయపడి కూడా ఉండొచ్చు. అదే చెప్తున్నా, ఫ్రెండ్స్కి చెప్పాలి, ఈ భయపడినప్పుడే ఫ్రెండ్స్కి చెప్పాలి. ఎప్పుడైనా చెప్పి ఇలా జరిగింది నేనేం చేయాలి అది ఇది అన్నప్పుడు ఆ అబ్బాయి కానీ కొంచెం గట్టిగా ఉనుంటే మహా అంటే అబ్బాయి మీద చిన్న కేసు అయి ఉండొచ్చు. ఆత్మహత్యకి అబెట్టింగ్ సూసైడ్ అంటారు, ఆత్మహత్యకి ప్రేరేపించారు. అంటే ఫారిన్ వెళ్తున్నాను కాబట్టి ఇట్లాంటి కేసులు ఏమైనా ఉంటే నాకు ఫేస్ చేయాలండి. ఎప్పుడు కానీ మనం ఆత్మహత్య అనేది ఒక పరిష్కారం ఎప్పుడు కాదు. ఫేస్ చేస్తే కొద్దిగా టెంపరీగా ఇబ్బందులు ఉంటాయి, కానీ తర్వాత అదేమి కేసు నిలబడే కేసు కాదు. ఖచ్చితంగా ఈ అబ్బాయికి ఫ్యూచర్ ఉండేది, ఒకవేళ ఆస్ట్రేలియా కాబట్టి ఇండియాలో అయినా ఫ్యూచర్ ఉండేది, ఎందుకంటే బీటెక్ చదివారు కాబట్టి జాబ్స్ పెద్ద విషయం కాదు. లైఫ్ని రికన్స్ట్రక్ట్ చేసుకుండొచ్చు, ఇది ఒక ఎక్స్పీరియన్స్.